సత్యసాయి జిల్లా కదిరి గోరంట్లలోని తేజస్విని హత్యకు కారణమైన వ్యక్తులను వెంటనే ఉరి తీయాలంటూ కదిరి రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తేజస్విని కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న హత్యలను అరికట్టాలంటూ ఆర్డీఓ గుడిసె దేవానంద్ కు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా వినతి పత్రాన్ని అందజేశారు. హత్యకు గురైన తేజస్విని కుటుంబానికి వెంటనే సీఎం 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 సీఎం. ఈ ప్రభుత్వానికి కనీసం ఇన్ని సంఘటనలు మహిళల మీద జరుగుతున్నా, బడుగు బలహీన వర్గాల మీద, దళితుల మీద ఈ సంఘటనలు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరం. దీన్ని ఏదో రోజుకి ఏదో మామూలుగా జరిగిపోతుంది కదా అని చెప్పి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న హోంమంత్రి తేనేటి వనిత గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఎక్కడో ఏదో జరిగిపోతుంది దానికి నానా యాది చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎగతాళిగా మాట్లాడడం, మరి ఇప్పుడు చూస్తే సత్యసాయి జిల్లా కోరంట్లలో ఒక బోయ తేజస్విని అనే అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి మర్డర్ చేస్తే ఈ యొక్క ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఎక్కడైతే మర్డర్ జరిగి రేప్ జరిగిందో అక్కడ అసలుకి రేపే జరగలేదని చెప్పి ఒక నినాదం ప్రభుత్వం నుంచి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ యొక్క కుటుంబానికి 50 లక్షలు ఎస్క్రెస్రే ఇచ్చి తక్షణం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.